అమ్మ మంజలమ్మ గారు మీరు చెప్పండి అప్పటిలో నిజంగా ఆ శివాజీని కన్న జిజియాబాయిని చూసాము ఆయనకి ధైర్యాన్ని నిరూపిస్తున్న అమ్మని చూసాము నిజంగా అమ్మ మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను చేతులెత్తి మొక్కాలి మీకు మీరు మాట్లాడుతున్నప్పుడు మొదటమొదట ఆ వార్త తెలిసినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మొహంలో భారతమాత కనిపించిందమ్మ ఎందుకంటే నా కొడుకు నేను ఒకవైపు దుఃఖం ఉన్నా దేశం కోసం ఇచ్చారన్న సంతోషం అన్న చూసారా ఆ మాటలు చాలా గొప్పవమ్మ ఎట్లా మీరు ఎట్లా భరించారా కడుపుకోత ఒక్కగానొక్క కొడుకమ్మ ఎట్లా పంపారా బాధ ఎట్లా మీరు తట్టుకున్నారు అసలు అంటే ఇది అంటే ఇది ఒక్క ముక్కలో చెప్పేది కాదు మీరు అడిగిన ప్రశ్న సమాధానము మామూలుగానే మా ఆర్య వయసులో మా కుటుంబం కొంచెం డిఫరెంట్ అండి ఏ విషయంలోనైనా నలుగురితో నారాయణ అనుకోము మా సార్ ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి చాలా అవును చాలా ఉంటాయి ఆ రకంగా తను మేము ఈ ఉద్యోగ సర్వీస్లో కూడా చాలా ఊర్లు తిరిగామండి ఓకే ఎక్కడైనా మనకు కావాల్సింది ఏదో నేర్చుకొని మనకు అవసరం లేని వదిలేసామండి ప్రతి ఊర్లోనూ ప్రతి మనిషి దగ్గర అట్లా ఆ తర్వాత మా వారికి తనకు ఒక కోరిక అన్నమాట నా కొడుకు పుట్టంగానే మాకు తనకు ఒక కోరిక వీడిని ఎప్పటికైనా ఒక మంచి లెవెల్లో చూసుకోవాలి డిఫరెంట్గా అన్నది తన ఆలోచన ఉన్నతమైన పొజిషన్లో తన ఆలోచన అది దాన్ని నేను సహకారం చేసి వాడికి కావలసినట్టుగా ఇంట్లో కోచింగ్ ఏం బుక్స్ చదివితే ఎట్లా మార్కులు వస్తాయి ఏ రకంగా చదివించాలి నా కొడుకుని ఇంకా చెప్పడం ఆయన చేయడం నేనండి తను బ్యాంకు సర్వీస్లో తను చాలా బిజీ అండి బ్యాంకు టైంలో ఉన్నప్పుడు మేము మా బాబుకు ఇట్లా ఇక ఆ లెవెల్లో పోదాం అనుకున్నప్పుడు మేము అప్పుడు ఆదిలాబాద్లో పనిచేస్తున్నాం లచ్చడిపేటలో సరస్వతి మందిర్లో చదివాడు అనమాట ఎప్పుడు మా బాబు ఫస్టే వాడి చదువు అది చూసి కూడా నన్ను వాళ్ళు అడిగారు స్కూల్ వాళ్ళు అమ్మ మీరు వచ్చి మా స్కూల్లో చెప్పరా మా కూడా అని అంటే లేదండి నేను నా పిల్లలకు చెప్పుకుంటానని చెప్పి చెప్పాను బయటికి వెళ్ళి చేయడం మా వారికి ఇష్టం లేదు నేను ఉద్యోగం ఆ రకంగా నా కొడుకును అలా తీర్చిదిద్దుకున్న ప్రతి దగ్గర వాడు ఫస్టే వచ్చాడు ఆ తర్వాత ఇక మా బాబుని సైనిక్ స్కూల్లో చేర్చడానికి విజయనగరం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామండి రిక్వెస్ట్ మీద పెట్టుకొని అక్కడికి వచ్చాము ఇక తను చెప్పారనమాట వీడిని ఎలాగ ఇప్పుడు ఎంట్రన్స్ జరుగుద్ది ఆ ఎంట్రన్స్లో పాస్ అయితేనే ఆ కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది అని చెప్పేసి ఆ దానికి ఏం చేయాలో ఎలాంటి బుక్స్ చదవాలో అన్నీ నాకు తీసుకొచ్చి ఇచ్చారండి అన్న అలా గైడ్ చేశాను రోజు అని చెప్పడం రోజు ప్రతి నేను మా ఇద్దరు పిల్లలకి ఇంట్లోనే టెస్ట్లు పెట్టేదాన్నండి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ఇంట్లో టెస్ట్ అవుద్ది కంపల్సరీ అది నేను అలా నా పిల్లల్ని అలా తీర్చిదిద్దుకున్నా అలా చదివించా నేను చెప్పినట్టు కూడా నా పిల్లలు విన్నారు ఇద్దరు విన్నారు అయితే నేను మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు కనుక అందరు అన్నారు నవ్వారు కూడా ఏంటి సైనిక్ స్కూల్లో చేర్చడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారా అది కాదండి చాలా కష్టం అండి అన్నారు అంటే నేనన్నా మనం అనుకుంటే కష్టమైందంటూ ఏది ఉండదు దాని మీద మనం ఏ రకంగా శ్రద్ధ పెట్టాలో అది పెట్టాలి అప్పుడు ఏదైనా సాధిస్తాము అని నేను అన్నాను అన్నాక సరే అనుకున్నా మా ఇక ఆ తర్వాత మా అబ్బాయి ఎగ్జామ్ రాశాడు రిజల్ట్ వచ్చింది స్టేట్ థర్డ్ వచ్చాడండి వచ్చాక అప్పుడు ఆ ఊరు వాళ్ళంతా మా ఇంటి దగ్గరికి వచ్చారు నా దగ్గరికి ఏం చెప్పారండి ఎలా చదివించారండి ఎలా చదివితే ఇన్ని మార్కులు వచ్చాయి మీ అబ్బాయికి అని నేను చెప్పాను ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఆ తర్వాత మా అబ్బాయి సైనిక్ స్కూల్లో చదవడం ఆ తర్వాత ఎన్డీఏ వెళ్ళాము కడకోసలో అక్కడ డిగ్రీ చేశాడు ఆ తర్వాత ఐఎంఏ డెహ్రాడూన్ వెళ్ళాడు అడుగడుగున వాడికి ఇవన్నీగా మా ర్యాంకులు ఇవన్నీ చదువులో టాపరు అక్కడ గోల్డ్ మెడల్ అండి డెహ్రాడూన్లో ఆ రోజు గోల్డ్ మెడల్ వచ్చినందుకు చీఫ్ ఆఫ్ ఆర్మీకి మాకు డిన్నర్ ఇచ్చారండి అక్కడ లెఫ్టినెంట్ జనరల్ కమాండెంట్ తోటి మేము డిన్నర్ చేసామండి మా బాబుకు అది వచ్చిన సందర్భంగా అది కూడా నా జీవితంలో చాలా గొప్ప రోజు అని నేను భావిస్తున్నా అండి ఇక ఆ తర్వాత మ్యారేజ్ ఇది ప్రమోషన్స్ మేజరు మేజర్ తర్వాత ఇంకా అన్ని వరుసగా ఇక ఉన్న 15 ఏళ్ళ తన సర్వీస్లో నాలుగు ప్రమోషన్స్ అండి ఎక్కడ వెనకడగంటూ ఉండదండి అది ఎంత కష్టమైన పని అయినా ముందుకెళ్ళడమే అమ్మ అనుకుంటే సాధించిందంటూ ఏం లేదమ్మా అని చెప్పి అనేవాడు వద్దులే నాన్న కమాండ్ ట్రైనింగ్ కూడా వెళ్ళాడండి మా బాబు అది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది వద్దు నాన్న అని చెప్పి అది వద్దులే నాన్న అంటే ఏం కాదమ్మా అది అది చాలా కష్టమైన ఆ పోస్ట్ గొప్పతనమే వేరమ్మా కమాండర్గా ఫస్ట్ ఏదన్నా జరిగితే ఇండియాలో పోవాల్సిందే మేము అని చెప్పి అనేవాడు తల్లిగా బాధపడేదాన్ని కొద్దిసేపు సరేలా అని మళ్ళీ సర్దుకునేదాన్ని ఇక్కడ కుప్వారాలో చేసినప్పుడు కూడా
అంత అయిపోయినాక చెప్పాడు అన్నమాట నాకు అమ్మా ఇట్లా ముగ్గురు మిలిటెంట్లను ఇచ్చేశాను దానివల్ల నాకు రాష్ట్రపతి వాళ్ళు నాకు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆ వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చేశానంటే ఎలా నాన్న అట్లయితే మరి ఎట్లా నాన్న అంటే నేను వచ్చిందే ఇందుకు కదమ్మా మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా చేస్తావు నేను వచ్చిందే నేను వచ్చినప్పుడు నాకు అలాంటి ఆపర్చునిటీ నేను జాబ్ నేను టైం ఈ టైం నేనున్న టైంలో రావడము అది గొప్ప అనుకోమ్మ అని చెప్పాను అది ఆ రకంగా అప్పుడు జరిగిందండి వాడన్నీ ఇలాంటి సర్వీసులే అయినాయి చాలా వరకు ఎల్ఓసి దగ్గర కూడా చేశాడు మీకు తెలియదు అమ్మ ఇక్కడికి పోతే చచ్చిపోతారు యుద్ధాలు ఘర్షణలు చచ్చిపోతే ఎట్లా లేదండి చావు అక్కడ కన్ను రావట్లేగా రోజు చూస్తున్నాం యాక్సిడెంట్లు రోడ్ల మీద ఇది కార్ యాక్సిడెంట్ రోడ్ నడుస్తున్న వాళ్ళ మీద పోతున్నాయి వెహికల్స్ ఏ రకంగానే చచ్చిపోతుంది బస్సులో జర్నీ చేసినా పోతురు ట్రైన్లో జర్నీ ఫ్లైట్లో జర్నీలు ఏ రకంగానే జరుగుతుంది చావు అన్నది ఒక్క ఆర్మీకి పోతేనే చనిపోతాడు అన్నది లేదు కదండి అట్లా ఉండేదాన్ని ధైర్యం అంటే అంత బ్రాడ్ మైండింగ్ నే ఉండేటోళ్ళము ఆర్మీ పోగానే చనిపోతాడు అని అంత చీపు ఎప్పుడు ఆలోచించలేదు అంటే ఆ అవకాశం ఉంది కదా అనే భయం ఉంటది కదమ్మా మేము ఎట్లా అనుకుంటే పబ్లిక్ అడుగుతుంటే మా అబ్బాయి జవాబు ఏం చెప్పాడు అంటే అంకుల్ నేను ఒక క్వశ్చన్ వేస్తే చెప్పండి పోలీసులు అంటే దొంగ భయమా దొంగ అంటే పోలీసు భయమా పోలీసు అంటేనే భయం అంటే ఏంది యూనిఫామ్ అట్లనే మేము మిలిటరీ మమ్మల్ని చూసి మా ఎనిమికి భయమా మాకు భయమా ఎనిమికే భయం ఉండాలి ఎనిమికే భయం ఇక్కడ అన్న అనేవాడు అమ్మ ఇక్కడ 100 ఏళ్ళు గ్యారంటీ ఇస్తావా నువ్వు నిన్న 100 ఏళ్ళు సివిల్లో అనే మా అబ్బాయికి కూడా డబ్బులు సంపాదించాలి డాలర్లు వాడి టాలెంట్కి ఎక్కడికైనా పంపించండి వాడు అమెరికా అట్లాంటి మా ఇద్దరు పిల్లల్ని మేము పంపేదా మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అమ్మాయికి పెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు కూడా అండి బయోడేటాలో ఓన్లీ ఇండియా అబ్బాయి అలా అయితేనే మేము అమ్మాయిని ఇస్తామని క్లియర్గా చెప్పామండి అలాంటప్పుడు మా అల్లుడు గారు దుబాయ్ లో జాబ్ వదులుకొని వచ్చారండి మా అమ్మాయి కోసం వచ్చి చేసుకున్నారండి లేదు మళ్ళీ మీరు దుబాయ్ వెళ్తారంటే వెళ్ళాం మీరు వెళ్ళాలంటేనే మా అమ్మాయిని ఇస్తామని చెప్పి అప్పుడు ఆయన దుబాయ్ లో జాబ్ వదులుకొని ఢిల్లీలో జాబ్ ఎత్తుకున్నాక మాకు ఫోన్ చేశారు మాకు డబ్బు మీద ఎప్పుడు లేదండి ఎన్ని కావాలండి చాలు ఎంత అనుకుంటే సరిపోదు ఎంత అనుకుంటే మనం ఎంతకైనా సర్దుకోవచ్చు ఆ రకంగా తను ఆ జాబ్ వదిలేసి వచ్చి మా అమ్మాయిని చేసుకున్నారు వచ్చి ఫోన్ చేశారు మేము దుబాయ్ లో జాబ్ వదిలేసి వచ్చానండి ఢిల్లీలో వచ్చింది నాకు జాబు ఇప్పుడు మీరు ఏమంటారంటే ఓకే అని ఆ రకంగా మా అల్లుడు గారు బాబు పెళ్ళి మరి వాళ్ళు భయపడలేదా సంతోషియా అండి అడిగారండి అయితే మేము వాళ్ళని కూడా క్లియర్గా చెప్పాం అంటే అన్ని ఇప్పుడు ప్రతిరోజు యుద్ధం చేయరు చేయరు అన్ని స్పాన్సర్లలో కూడా ఉద్యోగం ఉండదు రకరకాలుగా ఒక్కొక్క స్పాన్సర్లో ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది ఇప్పుడు యుద్ధం దాకా ఇండియాకి ఎన్ని రోజులైంది కరెక్ట్ యుద్ధం ఎంతమంది యుద్ధం వచ్చినప్పుడు సైన్యం ఎంత ఉంది ఎంతమంది పోయినారు సరే మావాడు ఏమంటాడంటే అదే యుద్ధంలో సివిలియన్స్ ఎంతమంది పోయినారు ఇండియాలో లెక్కేయండి లక్షల మంది పోయినారు సైన్యం ఎంతమంది పోయినారు 1000 మంది అంటే ఎవరు ఎక్కువ పోయినారు అంటే ఎక్కువ నష్టపోయేది కూడా యుద్ధం జరిగితే సివిలియన్సే హిరోషిమా నాగసాకి ఎందుకని పోతారంటే మేము ట్రైన్డ్ అవును ఎస్ మాకు వెపన్స్ ఉన్నాయి ట్రైన్డ్ మెంటల్గా మేము మా కరేజ్ సిద్ధంగా ఉంటారు అవును మా దాన్ని చూసే 8 డౌన్ అవుతారు అవును అందుకని మమ్మల్ని ఎదుర్కోలేక ఎక్కడో సివిలియన్ మీద బాంబులు వేస్తారు వాళ్ళు కొంచెం భయపడ్డారు కానండి మేము ధైర్యం చెప్పాక మా అబ్బాయి చెప్పింది ఏంటంటే పెళ్లి విషయంలో అమ్మ మన రిలేటివ్స్లో ఉన్న అమ్మాయిని చూడు నీకు తెలిసిన అమ్మాయి మన పద్ధతులు మనకి అన్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి నాకు నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఒక విషయం అండి మేము మీకు ఇష్టమే మినిమం డిగ్రీ ఉండాలి మేము కూడా మా కోడల్ని అట్లాగే ఓన్లీ అమ్మాయి మీరు అమ్మాయిని ఇస్తే చాలు ఇంకా వేరే మామూలుగా ఉండే ఆర్యవైశ కుటుంబంలో ఉండేటివి కట్నం అడగలేదండి మేము కట్నాలకి అప్పుడే అప్పటి నుంచే లేదు మాకు కట్నం అడగడం అని మీ అమ్మాయిని ఇస్తే చాలు అన్నమాట మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అంతే ఒకటే మాట అమ్మాయికి ఇవ్వలేదు మా అబ్బాయికి తీసుకోవాలి మా అమ్మాయికి పాలసీ పెట్టుకున్నాం రైట్ రైట్ అలా ఇవ్వదలుచుకోలేదు అడిగేవాళ్ళు ఎవరైనా వచ్చినా అమ్మాయికి అడిగేవాళ్ళు వచ్చినా ఇవ్వదలుచుకోవాలి వీళ్ళు కూడా ఏం అడగలేదు మా అమ్మాయిని చేసుకున్న వాళ్ళు కూడా ఏం కాకపోతే మా ఇష్టంగా మేము ఇచ్చుకున్నాము హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది ఫాలో ఉండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు Have you ever imagined buying a coffee or booking a hotel with cryptocurrency? With the BNTX Smart Token, you can stop dreaming. We have made it a reality.
As an ERC-20 Ethereum token, BNTX is not only the core currency on the Bintex Futures Exchange, but the real-life applied method of payment. Want to know where you can get them? On BNTX IEO. All investors will get precious bonuses during the forthcoming airdrop. Bintex Futures. Make crypto real.